గైస్, నిన్నటి రోజున చాలా ఇంపార్టెంట్ రోజు అని చెప్పొచ్చు అన్నమాట. సో నేను ఎన్నో వీడియోస్ చేశాను. సో ఫస్ట్గా మనము కోర్ వీడియో తెలుగులో రిలీజ్ చేసినప్పుడు చాలామంది ట్రస్ట్ అయితే చేయలేదు, బ్రదర్ ఇది ఏపీకే ఫైల్ ఉంది, మన డేటాకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనే ఉద్దేశంతో చేయలేదు. బట్ మనల్ని కొంతమంది ట్రస్ట్ చేసేసి మనతో పాటు జర్నీ చేశారు. నేను ఏ వైపుకు అడుగులు వేస్తే అదే వైపుకు వాళ్ళు కూడా అడుగులు వేయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కీప్ మైనింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మంచిగా కాయిన్స్ అయితే అర్న్ చేసే ఉంటారనమాట ఈపాటికి. బట్ రిమైనింగ్ పీపుల్కి అయితే ఇంకా అవకాశం లేదు. ఇప్పుడుతో ఈరోజు మార్నింగ్ మనకు 8-6 గంటలకు అయితే అయిన మనకు మైనింగ్ అయితే టోటల్లీ స్టాప్ అయిపోయిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ సప్లై వచ్చేసి 2.1 బిలియన్ మాత్రమే చూపిస్తోంది. సర్క్యులేషన్ సప్లై అనేది ఏమీ చూపించడం లేదు, బ్లాక్ హైట్ కూడా ఏమి చూపించడం లేదు. ఇక్కడ హ్యాష్ రేట్ కానీ, హ్యాష్ గైన్స్ కానీ, నెక్స్ట్ బ్లాక్ కానీ ఇవేవీ చూపించడం లేదు, కాంట్రిబ్యూటర్ కూడా చూపించడం లేదు. ఇవన్నీ మైనస్ అయిపోయాయి. ఇప్పుడు కేవలం ఇక్కడ మన దగ్గర ఉన్న కాయిన్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట. అలాగే మీరు రెఫరల్ చేసేసి బిట్ కాయిన్ అర్న్ చేసింటారు కదా, ఆ బిట్ కాయిన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నుంచి మనకు 18వ తారీఖు వరకు ఇక్కడ బ్లాక్స్ కలెక్ట్ చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టైం లోపల మీరు ఇక్కడ బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఏం లేదండి, పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. రిసీవ్ కోర్ అనే దగ్గర మీ దగ్గర ఎన్నో 10, 20, 50 బ్లాక్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆ బ్లాక్స్ని ఇక్కడ మీరు కలెక్ట్ చేసేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కలెక్ట్ చేసుకోలేదు అంటే ఇక్కడ ఎన్ని బ్లాక్స్ అయితే ఉంటాయో అన్ని బ్లాక్స్ అయితే అయినా డిడక్ట్ అవుతాయి, అంటే టోటల్గా. సో కలెక్ట్ అయితే చేసేసుకోండి. సో ఆఫ్టర్ 18వ తారీఖున ఇండియన్ టైం ప్రకారం వీళ్ళు ఏం చెప్పారంటే UTC 23 అని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు 19వ తారీఖులో అయితే పడుతుంది ఎగ్జాక్ట్ టైం అయితే కానీ నేను నెక్స్ట్ వీడియోలో అలా చెప్పడానికి ట్రై చేస్తాను. త్వరలోనే మనము ఆఫ్టర్ ఈ యాప్ సాతోషి ప్లస్ యాప్గా మారిన తర్వాత ఒక ఆడియో కాన్ఫరెన్స్ అయితే పెడదాము. మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి, ట్విట్టర్ అకౌంట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. సో అప్పుడే ఎలాంటి మిస్టేక్స్ అయితే జరగకుండా మీరు ఆన్ ఫ్యూచర్లో మీ యొక్క అసెట్స్ని భద్రంగా ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక్కడ అప్డేట్లో కూడా అప్డేట్ అయితేనే యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉంది. మనం ఇదంతా డిస్కషన్ చేసేసాము. 18వ తారీఖున మనకు టోటల్ కాయిన్స్ అయితే తగిన డిడక్ట్ అవుతాయి, ఏవైతే కలెక్ట్ చేసుకోలేదో అవి. బట్ ఇక్కడ ఉన్నవి మాత్రం ఏమీ కావు, సేఫ్గానే ఉంటాయన్నమాట. సో ఇంకా వచ్చేసి వీళ్ళు 3 ప్రాజెక్ట్స్ అదే రోజున మనకు అప్డేట్ అయితే ఇస్తారు. టోటల్గా టెస్ట్ నెట్లో 3 ప్రాజెక్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. అది 26వ తారీఖు వరకు ఉంటుంది, మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ. ఆఫ్టర్ వీళ్ళు వరల్డ్లోనే మంచి జునైన్ ఎయిర్ డ్రాప్స్ ఇచ్చే ప్లాట్ఫామ్గా మార్చాలనుకుంటున్నారు. మొదటగా ఇదే యాప్లో 3 ఎయిర్ డ్రాప్స్ అయితే తీసుకొని వస్తారు, జస్ట్ లైక్ కోర్ ప్రాజెక్ట్ పైన ఉన్న ప్రాజెక్ట్స్ అనమాట. ఎగ్జాంపుల్కి షాడో స్వాప్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్ స్వాప్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు కోర్ పైననే బ్లాక్ చైన్ పైన రన్ అవుతున్నాయి. సో అంటే అవే ఇస్తారని కాదు, అలాంటి ప్రాజెక్ట్సే వేరేవైనా ఇవ్వచ్చు లేదంటే అవైనా ఇవ్వచ్చు అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మనకు మెయిన్ ప్రాణమంతా ఇక్కడ మనకు ట్విట్టర్లోనే ఉందన్నమాట. సో ట్విట్టర్ ఎవరైనా ఫాలో అవ్వలేదు అంటే మన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి. సో నిన్న నైట్ నుంచి నేను అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను అనమాట. సో వీడియో చేయడానికి టైం కుదరకపోయినా అక్కడైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎక్కడి నుంచి అంటే స్టార్ట్ ఇక్కడ నుంచి, ఓకే ఇక్కడ నుంచి అప్డేట్ స్టార్ట్ అనమాట. ఫస్ట్ హెల్ప్ బార్ను పెట్టింది, మేమైతే అయిన మా యొక్క ఆడిట్ని కంప్లీట్ చేసేసాము. సో ఫుల్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు అనేసి, బట్ అదంతా టెక్నికల్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి మనకు అర్థం అవ్వదు. మొత్తానికి ఆడిట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇంకొకటి తర్వాత అది పెట్టిన ఒక 30 నిమిషాలకే లీస్ట్ అథారిటీ కూడా పెట్టడం జరిగిందనమాట. అవర్ టీమ్ రీసెంట్లీ కంప్లీటెడ్ సెక్యూరిటీ ఆడిట్ ఫర్ కోర్ డావ్ అనేసి పెట్టడం జరిగింది. వీళ్ళు కూడా ఇక్కడ ఒక లింక్ ఇవ్వడం జరిగింది, ఆ లింక్ ద్వారా వెళ్ళేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేసి అయితే చూడొచ్చు. తర్వాత కొంతసేపటికి వచ్చేసి ఆర్ యూ రెడీ అనేసి సెర్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. సెర్టిక్ అనేది ఒక మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే ఆడిట్ చేసే ఒక కంపెనీ అనమాట. సో పెద్ద పెద్ద ఇథీరియం అవ్వచ్చు, బైనాన్స్ అవ్వచ్చు, వీటన్నింటికి ఇదే ఫస్ట్ ఆడిట్ చేసి ఉందన్నమాట. సో వీళ్ళు ఆర్ యూ రెడీ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, ఈ ఆడిట్స్ అన్నీ మనకు చాలా టైం బ్యాకే అయిపోయాయి. సో బట్ వీళ్ళు ఈ కోర్ డావ్ వాళ్ళు ఉంటారు కదా, కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పే చేసి ఉంటారు ఆడిట్స్ కోసము. సో వీళ్ళు ఏం చేస్తారంటే కదా, మాకు ఆడిట్ రిపోర్టు మీకు సక్సెస్ అయిన వెంటనే కాదు, మేము చెప్తాము ఒక టైం వస్తుంది, అప్పుడే మీరు ట్వీట్ చేయాలి, అప్పుడే మీరు బయట పెట్టాలి, అంతవరకు మీరు పెట్టవద్దు అని చెప్పింటారు. ఆ సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ సరైన సమయం అయితే ఇన్ని రోజులకైతే వచ్చేసింది. సో ఇంకొకటి అయితే మెయిన్ నెట్
స్టార్టింగ్ లో క్వార్టర్ 2 లో తెస్తామన్నారు, తర్వాత క్వార్టర్ 3 లో తెస్తామన్నారు. ఇవన్నీ చాలా మందికి నమ్మకాన్ని కోల్పోయే విధంగా చేశాయి. సో ఇది కూడా ఒక అందుకు మంచిదే, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లోకి ఓపెన్ మైండెడ్ వచ్చింది అంటే అయినా గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఫ్రీగా అప్పటికి ఫ్రీ మనకు డిసెంబర్ 12th అయితే ఫ్రీ మైనింగ్ ఎండ్ అవుతుంది. బట్ క్వార్టర్ 2 క్వార్టర్ 3 లో వచ్చిందంటే అయినా ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయరు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఫ్రీగా మైనింగ్ ఇంకా దొరుకుతూ ఉంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లేదంటే ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ప్రైస్ పైన కూడా చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో ఎనీవే ఇప్పుడైతే మనకు మైనింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఎవరు ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఏది చేయాలన్నా ఇందులో డెఫినెట్లీ మనకు కాయిన్స్ అయితే బై చేయాల్సి ఉంటుంది. సో మనకు నియర్లీ డిసెంబర్ 26th చెప్తారండి, అప్పటికి చెప్తారు మైన్ నెట్ వస్తుందా లేకపోతే మైన్ నెట్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్తారు. బట్ డిసెంబర్ 26th మాత్రం మనకు 3 ప్రాజెక్ట్స్ ఎయిర్ డ్రాప్ అయితే అయినా రిలీజ్ చేస్తారు మన మైనింగ్ యాప్లో. సో ఇక్కడ సర్టిక్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మేమైతే ఆడిట్ సక్సెస్ఫుల్లీ చేసేసాము. ర్యాంక్ అయితే 86th ర్యాంక్ అయితే అయినా ఇక్కడ చూపిస్తోంది. మీకు డీటెయిల్స్ కావాలంటే అయినా దీనిపైన క్లిక్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ కూడా మనము ఒకసారి క్లిక్ ఇస్తే వీళ్ళ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ సైట్లో ఇక్కడ సెర్చ్లో మనకు కోర్ డావన్ సెర్చ్ చేసినా వస్తుంది లేదంటే ఇక్కడైనా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకు 100కి 86 అయితే అయినా స్కోర్ ఇవ్వడం జరిగింది. టాప్ 4లో అయితే ఉండడం జరిగింది అనమాట. మొత్తం అయితే అయినా ఇక్కడ ఇంకా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి టోటల్ ఆల్ ఫైండింగ్స్ 12 అయితే అయినా, అన్రిజాల్వ్ వచ్చేసి 0 ఉన్నాయి, అక్నాలెడ్జ్డ్ వచ్చేసి 4 ఉన్నాయి, పార్టిషియల్ అనేది 1 ఉంది, అలాగే రీసాల్వ్డ్ అనేది 7 ఉంది. సో ఇవన్నీ మనకు టెక్నికల్ లాంగ్వేజ్ కాబట్టి అర్థం కాదు కాబట్టి నేను చెప్పలేదు, నాకు కూడా అర్థం కాదు ఇవన్ను. సో ఈ విధంగా అనమాట. తర్వాత వచ్చేసి కోర్డావ్ వీటన్నింటినీ రీట్వీట్ అయితే చేయడం జరిగింది. సో నైట్ అయితే నేను చాలా లేట్గా పడుకున్నాను అనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కోర్డావ్నే ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు బిట్కాయిన్ మైనింగ్ చేసేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, హై కరెంట్ పెట్టుకున్నా ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్నా తక్కువ మొత్తంలో రెవెన్యూ వస్తుంది, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అనేది అంతా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇథీరియం వలన బెనిఫిట్ ఏంటి, ఇక్కడ ఏంటి, మా దానే వలన బెనిఫిట్ ఏంటి అనేసి. సో ఇవన్నీ ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా విల్లింగ్ లేక వస్తారనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సెర్టిక్ సెక్యూరిటీ లీడర్ బోర్డ్ అనేది ఒక ఆడియో స్పేస్ని అయితే కండక్ట్ చేయబోతుంది ఈరోజు నైట్ ఈ టైం ప్రకారం చూస్తే నైట్ 10:30కి. సో నేను వినడానికి ట్రై చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ నేను వినేసి మీకు రేపటి వీడియోలు అయితే అని చెప్తాను. తర్వాత ఇంకొక అప్డేట్ చూడండి ఎన్ని అప్డేట్స్ ఉన్నాయో. బీఎస్సీ న్యూస్ అందరికీ తెలిసింది అనమాట, ఇది అఫీషియల్లీ ట్విట్టర్లో కూడా చాలా ఫేమస్. సో నియర్లీ ఇక్కడ చూస్తేనా 655,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేసి మన కోర్డావ్ పైన వరుసగా ట్వీట్లు అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే కోర్డావ్ యొక్క వైట్ పేపర్ వగేరా వగేరా అన్నీ చదివిన తర్వాతనే ఇక్కడ తీసుకొని వస్తారు, దీనివలన ఎక్కువ మందికి రీచ్ కూడా ఉంటుంది. సో ఇంకోటి ఏమంటే కొంతమంది యూట్యూబర్లు కూడా చెప్పారు కదా ఇది ఫేక్ చేయొద్దు అనేసి. సో వాళ్ళు ఈ రోజున చాలా బాధపడుతుంటారు, బట్ వాళ్ళ మాటలు వినేసి మైనింగ్ స్టాప్ చేసిన వాళ్ళు కూడా బాధ అయితే పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ మిదాస్ ఎన్ఎఫ్టీ అనేసి మనకు ప్రీసేల్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ప్రీసేల్ తెచ్చిన హాఫ్ అన్ అవర్ లోపలే అన్ని కాయిన్ అన్ని ఎన్ఎఫ్టీస్ అయితే బై అయిపోయాయి. బట్ వాళ్ళు ఏం చేశారంటే టీ కోర్లో బై చేయండి, ఇప్పుడు ఆఫ్టర్ మైనెట్ వచ్చిన తర్వాత ఈ టీ కోర్ ఎంత అయితే బై చేసి ఉంటారో అంత రియల్ కోర్ వేయండి అని చెప్పారు. సో హాఫ్ అన్ అవర్కి అన్ని బై అయిపోయాయి, బట్ నేనైతే ఏమీ కొనలేదు. సో ఇంకా మనకు చాలా ప్రాజెక్ట్సే ఉన్నాయి దీనిపైన అందుకనే. సో నియర్లీ 1 కోర్ 2 కోర్ ఆ విధంగా ఈ ఎన్ఎఫ్టీస్ నుంచి ఆన్ ఫ్యూచర్లో అయితే మంచిగా మనకు ప్రాఫిట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పటి వరకు ఎవరైనా మనకి ఇక్కడ ఇంకా మన ప్రొఫైల్ని ఎవరైతే ఫాలో అవ్వడం లేదో దయచేసి ఫాలో అవ్వండి. సో మీకు మంచి మంచి అప్డేట్స్ డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి చూడండి ట్వీట్స్ కూడా ఇట్లా బ్లాగ్స్ మార్నింగే పెట్టేశాను ఇదంతా. సో ఇలా అన్నమాట. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ యువర్ చందు. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.